బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే పోరు మొదలైంది అయితే దీనిలో నాని హోస్ట్ ఇప్పటి వరకు నాని చాలా అద్భుతంగా చేశాడు కొన్ని చిన్న చిన్న లోపాలు తప్ప ఎంటర్టైన్మెంట్కి పీట వేసి సాటర్డే సండే ఎప్పుడు వస్తుందా అనేంత రేంజ్లోకి తీసుకువెళ్ళాడు నాని అయితే ఇక గ్రాండ్ ఫినాలే మొదలయ్యింది ఆరింటి నుంచి తొమ్మిదింటి వరకు స సండే ఈవినింగ్ ముత్య జరగబోతోంది ఇక తొదిగా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు అని తేల్చి చెప్పే సమయం వచ్చింది ఇదే తరుణంలో ఇప్పటివరకు ఎలిమినేట్ అయిపోయిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలయ్య స్టేజ్కి వచ్చి వాళ్ళ వాళ్ళ డ్యాన్సులతో పాటలతో అలరించారు అంతేకాకుండా ఎలిమినేట్ అయిపోయిన ప్రతి కంటెస్టెంట్తో నాని పర్సనల్గా మాట్లాడటం తను ఏం చేస్తున్నానని అడగటం ఇలా రకరకాలుగా అక్కడ సందడి జరిగింది ఇక దీప్తి సునాయన అలాగే తేజస్వి భానుశ్రీ శ్యామల వీళ్ళందరి డాన్స్ పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా నడిచింది వీళ్ళందరి డాన్స్ పర్ఫార్మెన్స్తో మొత్తం గ్రాండ్ ఫినాలే స్టేజ్ అంతా దద్దరిందని చెప్పుకోవచ్చు ఇక నాని శ్యామలని శ్యామల గారు మీరు పిండిగారా గారు కూతురా అని అడిగితే నేను నాని చెల్లెల్ని అని నానికే పంచింది శ్యామల ఇక హౌస్ మేట్స్ దగ్గరికి వెళ్ళిన నాని గ్రాండ్ ఫినాలేకి స్వాగతం సుస్వాగతం మీరందరూ చాలా అద్భుతంగా ఉన్నారని మీ మేకప్లో భలే ఉన్నాయని పొగడాడు నాని ఇక ఆ తర్వాత ఇంటి సభ్యుల గుర్తో చాలాసేపు ముచ్చటించాడు మీ అందరికీ గ్రాండ్ ఫినాలేకి స్వాగతం అని ఇప్పుడు మనం తుది నిర్ణయం తెలుసుకోబోతున్నామని చెప్పాడు ఇక ఆ తర్వాత ఇంటి సభ్యులు ఇంటి సభ్యుల ఒక కంటెస్టెంట్స్ గ్రాండ్ ఫినాలోకి రావటం ఒక్కొక్కళ్ళు పలకరించడం వాళ్లలో పలకరింపు వినగానే ఇక ఇంటి సభ్యుల్లో ఎమోషనల్ ఎమోషనల్గా ఉద్వేగానికి లోన్ అవ్వడం జరిగింది ఇక నందు నందు ఫ్యామిలీ గీతా మాధురిని విషెస్ చెప్పడానికి వచ్చారు వాళ్ళని చూసి ఉద్వేగభరితమైంది గీత ఇక తనీష్ అలాగే తనీష్ తల్లిగారు గ్రాండ్ ఫినాలోకి వచ్చి ఫైనల్స్లోకి వస్తే నేను నిన్ను చూడాలనుకుంటున్నా నా ఆ అమ్మ ఆశ నెరవేరింది దాంతో తనీష్ కన్నీళ్ళు పెట్టుకున్నాడు ఇక అంతేకాకుండా ఇంకా ఎన్నో కబుర్ల మధ్య గ్రాండ్ ఫినాలే పోరు ఆరింటి నుంచి తొమ్మిదింటి వరకు మా టీవీలోన జరగనుంది సో ఇవాటితో మనకి బిగ్ బాస్ సీజన్ టూ తెలుగు విన్నర్ ఎవరో తెలిసిపోతుంది